మేనిఫెస్టోలు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. గుర్తుందా అక్క, గుర్తుందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారే సరుకు సారా వైన్ అమ్ముతున్నారు. ప్రభుత్వమే అమ్ముతుంది, బయట వాళ్ళు ఎవ్వరూ అమ్మడానికి వీల్లేదు. సర్కారు ఏదమ్మితే అదే కొనాలి, ఎంతకమ్మితే అంతకే కొనాలి. బయట రాష్ట్రాలలో సరుకు నాణ్యత తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందంటే ఎవ్వడూ పట్టించుకోడు. ఇక్కడ నాసి రకంగా ఉంది అన్న ఎవ్వడూ పట్టించుకోడు. ఇక్కడ మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ప్రజలు లివరు గుండె లివర్ కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారట. అయినా ఒక హెల్త్ ఆడిట్ అయినా ఉందా? ఏదీ లేదు. ఆఖరికి ఓన్లీ క్యాష్ అట కదా, ఏమన్నా ఓన్లీ క్యాష్ అట, నో డిజిటల్ పేమెంట్స్. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఏవి లెక్కలేవు. ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. ఇంతేనా? ఏమన్నా ఏమమ్ముతున్నారు? భూమ్ భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారేమో అన్నా అంటే మొత్తం అన్ని లిక్కర్ షాప్ లో నిలబెట్టుకున్నాను అన్నట్టుగా. ప్రత్యేక హోదా అక్కడే వచ్చింది. అన్ని వాగ్దానాలు డిఎస్సీతో సహా అన్ని లిక్కర్ షాప్ లోనే ఉన్నాయట. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి.